హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు ఊహించని పండగ లాంటి శుభవార్తను అయితే తీసుకొచ్చింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. రైతులందరికీ కూడా 5,500 రూపాయలను అయితే జమ చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తుందన్నమాట. 5,500 రూపాయలు ఎందుకు జమ చేస్తున్నారు, ఏంటి అనే పూర్తి సమాచారం కోసం వీడియోను చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, అలాగే తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇంకా మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇలాంటి మరెన్నో వీడియోల కోసం వెంటనే ఈ వీడియో కింద ఎర్ర కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పైన ఆల్ అనే గంట వస్తుంది, ఆ గంట పైన కూడా నొక్కితే ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీరు మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవచ్చు. ఇక మనం వివరాలు అయితే చూసేద్దాం. మన ఏపీలో రైతులందరికీ కూడా రైతు భరోసా కింద ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులను అయితే జమ చేస్తూ వస్తుందన్నమాట. ప్రతి ఏటా కూడా 7,500 రూపాయలను అయితే జమ చేస్తుంది. ఈ నేపథ్యంలో రైతుల కోసం 0 వడ్డీ పథకం కానీ, అలాగే వడ్డీ లేని రుణాలను కానీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అందిస్తూ వస్తుందన్నమాట. మరొక అడుగు ముందుకేసి రైతులందరికీ కూడా మరెంతో సంక్షేమం అందించాలని, ఏదైతే మనకు ఆయకట్టు రైతులు ఉన్నారో ఆయకట్టు రైతులందరికీ కూడా నీటి తీరువ చెల్లించడానికి మనకు గ్రామ సచివాలయాల్లోనే అవకాశం అయితే కల్పించడం జరిగిందనమాట. ఎవరైతే ఆయకట్టు రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి మీరు నీటి తీరువ డబ్బులను అయితే చెల్లించవచ్చు అనమాట. ఇదొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది. అలాగే ఇక రైతులందరికీ కూడా ఈ మనకు వచ్చే నెలలో అయితే వైఎస్ఆర్ రైతు భరోసా కింద 7,500 రూపాయలను అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయబోతుంది. అంతకంటే ముందుగానే రైతులకు ఏదైతే రైతు భరోసా మరియు పిఎం కిసాన్ పెండింగ్ డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులంతా కూడా కలిపి 5,500 రూపాయలను రైతు భరోసా ఖాతాల్లోకి ఈ నెల చివరిలో అయితే జమ చేయనుందన్నమాట. ఇది రైతు భరోసాకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి.